హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. మన ఛానల్లో చాలా రకాల క్లీనింగ్ వీడియోస్ ఉన్నాయి, వాటిలో బాత్రూమ్ క్లీనింగ్ కూడా ఉంది. కాకపోతే మనం బాత్రూంలో ఒక్కొక్కసారి చిన్న చిన్న దోమలు లాంటివి వచ్చేస్తుంటాయి, వీటిని డ్రైన్ ఫ్లైస్ అంటూ ఉంటారు. ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. ఇక్కడ పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి, మనకి ఇలా ఉంటుంది ఇది. ఇవి ఎలా ఫామ్ అవుతాయి, ఒకవేళ వస్తే ఎలా క్లీన్ చేసుకోవాలి, రాకుండా కూడా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, ఉపయోగపడుతుంది. వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న క్యాప్ మనం వెనిగర్ని తీసుకోవాలి. మీరు వెనిగర్ లేకపోతే ఆ ప్లేస్లో నిమ్మరసం అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసి ఒక 2 నిమిషాలు అలానే వదిలేయాలి. మనకి నుగరులా వస్తుంది కదా, నుగరంతా తగ్గిపోయి వాటర్ అంతా కూడా నార్మల్గా అయిపోతుంది. వెనిగర్ నీళ్ళు ఇవి కూడా మిక్స్ అవుతాయి. బేకింగ్ సోడా అయితే కంప్లీట్గా దీంట్లో అయితే కలిసిపోదు, కాస్త కొద్దిగా కరుగుతుంది అంతే. దీన్ని ఏం చేయాలంటే మిక్స్ చేసిన తర్వాత స్ప్రే బాటిల్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇన్కేస్ స్ప్రే బాటిల్ లేకపోతే నార్మల్గా చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్ ఉంటాయి కదా, దాంట్లో వేసుకొని మూతికి హోల్స్ పెట్టుకున్నా సరిపోతుంది. ఈ బాటిల్లో వేసేసి లైట్గా షేక్ చేసి మనకి ఈ దోమలు ఎక్కడైతే ఉన్నాయో, జనరల్గా ఇవి ఏంటంటే బాత్రూమ్కి షింక్ ఉంటుంది కదా, షింక్ దగ్గరను, అలానే గోడలకి కార్నర్స్ ఉంటాయి కదా, ఆ కార్నర్స్ పైన ఉంటాయి. వీటిని ఏం చేయాలంటే ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో అదంతా స్ప్రే చేసేసుకోవాలి. ఇది ఫస్ట్ మెథడ్. ఇలా స్ప్రే చేసేస్తే దోమలు వచ్చినవన్నీ కూడా పోతాయి. ఇవి అసలు ఎందుకు వస్తాయంటే ఎక్కువగా బాత్రూంలో తేమ ఎక్కువగా ఉంటుంది కదా, తేమ ఎక్కువగా ఉండిపోవడం వల్ల ఎక్కువ రెగ్యులర్గా క్లీన్ చేయకపోయినా మనకి దోమలు అనేవి వస్తూ ఉంటాయి. ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనకి టాయిలెట్ క్లీనింగ్స్ యాసిడ్స్ దొరుకుతాయి, ఇవి తీసుకొని ఏం చేయాలంటే మామూలుగా మనం క్లీనింగ్ కోసం యూస్ చేస్తాం కదా, కాకపోతే వీటిని మనకి కింద బాత్రూమ్ దగ్గర షింక్ ఉంటుంది కదా, ఆ షింక్లో ఈ దోమలు అనేవి గుడ్లు పెట్టి లార్వాస్ అనేవి కింద ఫామ్ అవుతాయి. మెయిన్ మనం డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి ఆ షింక్లో మనం యాసిడ్ కనుక పోసామనుకోండి, పోస్తే మనకి ఈ దోమలు అనేవి అసలు ఫామ్ అవ్వవు. వచ్చిన తర్వాత మనం వాటిని క్లీన్ చేసుకునే కంటే రాకుండానే ముందే ప్రివెంట్ చేసుకుంటే సరిపోతుంది. అలానే గోడలను కూడా మనం బాత్రూమ్ ఫ్లోర్ని అయితే క్లీన్ చేస్తాం కానీ ప్రతిసారి మనం గోడలను అయితే క్లీన్ చేయం, దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా మనం ఈ హోల్స్లో వేసేసినట్టయితే ఇవి గుడ్లు పెట్టినా లార్వాస్ ఇలాంటివి ఉన్నా మనకి ఇవేంటంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వకుండా అవి బాత్రూంలోకి రాకుండా ఉంటాయి. అప్పుడప్పుడు మనం ఇలా యాసిడ్ వేసుకోవడం లేదంటే బాగా వేడి నీళ్ళు, అంటే స్నానం చేసిన నీళ్లు కాకుండా బాగా మరిగిన నీళ్ళు తీసుకొచ్చి ఆ షింకుల్లో పోస్తే కనుక ఇలాంటివి ఏమీ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇక్కడ నేను యాసిడ్ని నేను మామూలుగా షింక్లో అయితే వేయలేదు, టైల్స్ మీద వేస్తున్నాను. ఇలాంటి యాసిడ్స్ మనకి నార్మల్ జనరల్ స్టోర్ కిరాణా స్టోర్స్లో దొరుకుతాయి, ఇది చాలా పవర్ఫుల్గా ఉంది. ఇలాంటి వాటిని కూడా వేసుకుని మనం ఈ టైల్స్ వీటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాత్రూమ్ గోడలను క్లీన్ చేయడానికి మగ్గులో కొంచెం వాటర్ తీసుకుని, ఇక్కడ నేను షాంపూ తీసుకుంటున్నాను 1 ప్యాకెట్, మీరు ఏదైనా తీసుకోవచ్చు, క్లినిక్ ప్లస్ కానీ, చిక్ కానీ, సన్సిల్క్ కానీ. మెయిన్ ఎక్కువగా సన్సిల్క్ ఒకటి, క్లినిక్ ప్లస్ ఒకటి క్లీనింగ్కి బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా వాటర్లో 1 ప్యాకెట్ని ఓపెన్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటే త్వరగా కలుస్తుంది. దీంట్లో ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం బాత్రూంలో అన్ని గోడలకి, మనం ఎక్కువగా గోడలు కడుగుతూ ఉండం కదా, అస్తమానం ఎక్కువసార్లు కడుగుతూ ఉంటే ఏంటంటే ఇలాంటి దోమలు కానీ ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి. మొత్తం వాటర్ అంతా చల్లేసి ఇలాంటి ఏదైనా బ్రష్ లాంటిది తీసుకుని మనం క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇలాంటి బ్రష్ లేకపోతే మామూలుగా మనం స్కాచ్ బ్రైట్తోనే ఇలాంటి దాన్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేశాను. ఇదంతా ఒకసారి బ్రష్తో బాగా స్క్రబ్ చేసేసిన తర్వాత నార్మల్గా వాటర్ అంతా పోసేసుకుని గోళ్ళంతా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం క్లీన్గా ఉంచుకుంటే కనుక దోమలు అనేవి రావు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.